నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనం కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్కి వెళ్దాము. నెక్సాన్, టాటా నెక్సాన్, ఇట్స్ కాంపాక్ట్ ఎస్యూవి. సేమ్ మనకి ఇక్కడ ఏంటంటే టాటా సిగ్నేచర్ లోగో ఉంటుంది. మనకి దీంట్లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, తర్వాత మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ లైట్స్, ట్రై ఆరో డిజైన్, బంపర్స్, ఫాగ్ ల్యాంప్స్, మనకి క్రోమ్ ఫినిష్ కూడా వస్తుంది ఇక్కడ. దాంతోపాటు ఇప్పుడు ఇంజన్కి వెళ్దాము. వన్ పాయింట్ టూ టర్బో చార్జ్డ్ ఇంజన్, వన్ పాయింట్ టూ రివర్టర్ టర్బో చార్జ్ ఉంది పెట్రోల్ అయితే. దీంట్లో మనకు డీజిల్ ఆప్షన్ కూడా ఇచ్చింది, 1.5 రివర్ టార్క్ ఇంజన్. పెట్రోల్ విషయానికి వస్తే మనకు పవర్ 120 PS ఉంటుంది. నెక్స్ట్ టార్క్ వచ్చేసి 170 PS ఉంటుంది. డీజిల్కి వెళ్తే మనకు పవర్ వచ్చేసి 110 PS ఉంటుంది. టార్క్ వచ్చేసి 260 న్యూటన్ మీటర్. సో ఏంటంటే డీజిల్లో మనకి హ్యూజ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సెగ్మెంట్లో. కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. లోపల చూద్దాం రండి. సో ఇది 1.2 టర్బో చార్జ్డ్ రివర్ట్రాన్ ఇంజన్. మనకి ఇది ఎయిర్ ఫిల్టర్స్ కానీ, తర్వాత బ్రేక్ ఆయిల్, కూలెంట్, ఏబిఎస్ సిస్టమ్, తర్వాత మనకు బ్యాటరీస్ ఉంటుంది ఇక్కడనే. డి షేప్డ్ స్టీరింగ్ విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తుంది. దాంతోపాటు ఇది మనకి వాయిస్ పెంచుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి వాయిస్ రికగ్నైజేషన్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, వాయిస్ రికగ్నైజేషన్. మనకి రైట్ సైడ్లో పవర్ విండోస్, తర్వాత బ్యాక్ లాక్ చేయడానికి, విండోస్ లాక్ చేయడానికి. దీనికి మనకి ఎక్స్ట్రా ఏంటంటే అంబ్రెల్లా హోల్డర్ విత్ కప్ హోల్డర్స్ కూడా వస్తుంది. దాంతోపాటు మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆటో క్లోజ్ కూడా వస్తుంది దీనికి. సేమ్ మనకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దీన్ని కూడా ఎటువంటి వాళ్ళైనా ఈజీగా కంఫర్ట్గా డ్రైవ్ చేయవచ్చు. దాంతోపాటు మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, టిల్ట్. ఇక్కడ ఏంటంటే చిన్న లైట్ వస్తుంది. ఇది మనకు నైట్ విజన్లో, నైట్ టైం ఎవరైనా బైకర్స్ కానీ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఇండికేట్ చేయడానికి, డోర్ ఓపెన్ అయిందని ఇండికేట్ చేయడానికి మనకి డోర్కి వస్తుంది. ఇక్కడ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. దీంట్లో మనకి స్పీడ్, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఏ గేర్లో ఉన్నది, తర్వాత ఇంజన్ యొక్క బ్యాటరీ కానీ, తర్వాత ఇంజన్ ఎఫిషియన్సీ కానీ ఏ సిచ్యువేషన్లో ఉన్నది, నెక్స్ట్ ఫ్యూయల్, మనకి డిస్టెన్స్ టు ఎంటీ, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది. దాంతోపాటు ఏంటంటే దీంట్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్, తర్వాత మనకు ఫ్యూయల్ ఇండికేటర్స్, ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్స్, తర్వాత సీట్ బెల్ట్ ఇండికేటర్స్, వీటితో పాటు మనకి ఇంజన్ ఆర్పిఎం, ఇది అంతేంటే మనకు క్లస్టర్లో చూపిస్తుంది. 7-inch హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. మనకి ఇది ఏంటంటే పవర్డ్ బై హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంట్లో మనకి 4 JBL స్పీకర్స్ వస్తుంది, ప్లస్ 4 ట్వీటర్స్ వస్తాయి. మనం రన్నింగ్లో కూడా బ్యాక్ వచ్చే వెహికల్స్ కూడా ఇలా మనకు ఆబ్జెక్టివ్స్ మొత్తం దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మానిటరింగ్లో మనం చూడడానికి వీలవుతుంది. ఆటో ట్రాన్స్మిషన్ ఇది. దీంట్లో మాన్యువల్, ఆటో రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే AMT టెక్నాలజీతోటి వర్క్ అవుతుంది. దీంట్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, రివర్స్, న్యూట్రల్ అండ్ ఆటో. దీంట్లో మనకు మాన్యువల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, పైకి ఇంక్రీజ్ ఆర్ గేర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మనకి హైవేలో వెళ్తున్నప్పుడు ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయడానికి సందర్భంలో బాగా యూజ్ అవుతుంది. లేదు అంటే మనకు ఆటోగా మాన్యువల్గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. దీన్ని రన్నింగ్లో ఆటో నుండి మాన్యువల్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి 3 డ్రైవ్ మోడ్స్, ఫస్ట్ ఎకానమీ, స్పోర్ట్ అండ్ సిటీ డ్రైవ్ మోడ్. బై డిఫాల్ట్ ఇది సిటీ డ్రైవ్ మోడ్లో ఉంటుంది. ఎకానమీ డ్రైవ్ మోడ్లో వచ్చేసి మనకి ఇంజన్ ఆర్పిఎం ఎకానమీలో ఉంటుంది. సో మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మనకి ఫ్యూయల్ ఎక్కువ అంటే KMPL ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్లో ఏంటంటే పికప్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్పిఎం ఇంక్రీజ్లో ఉంటుంది, సో అల్టిమేట్ పికప్ ఉంటుంది. సిటీ డ్రైవ్ మోడ్లో ఏంటంటే సిటీ కండిషన్స్ బట్టి వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మనకి రేర్ ఏసి వెంచ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్, తర్వాత మనకి రేర్ కూడా ఆర్మ్ రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్స్. మనకి రేర్ ఆర్మ్ రెస్ట్. ఇక్కడ ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ ఇచ్చిండు, 60-40 రేషియో స్ప్లిట్ సీట్. ఇది కన్వర్ట్ చేయొచ్చు నెక్స్ట్. సో ఇది కూడా ఫోల్డ్ అవుతుంది.
లేదా రెండు ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే 60-40 రేషియోలో కూడా ఫోల్డ్ చేయొచ్చు. సో మనకు బూట్ బటన్ ఇక్కడనే ఇస్తారు. సో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. దీంట్లో రైడ్ పార్సల్ ట్రే, ఈ మనకి బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది దీనికి, 350 లీటర్స్ పడుతుంది దీంట్లో. దాంతోపాటు స్పేర్ కూడా ఇక్కడనే ఇచ్చేస్తాడు, స్పేర్ వీల్ విత్ కిట్, జాక్ స్పేర్ కిట్ ఇది. రేర్ బ్యాక్ వ్యూ కెమెరా, డిఫాగర్ లైన్స్, విత్ వాషర్ అండ్ వైపర్. ఇది పార్కింగ్ సెన్సార్స్, R16 మెటల్ అల్లాయ్ వీల్స్ ఇది. మనకి రేషియో వచ్చేసి 215/60 ఉంటుంది, R16 అల్లాయ్ వీల్స్. 5-star రేటెడ్ కార్ ఇన్ కాంపాక్ట్ ఎస్యూవీలో, 5-star రేటింగ్ కార్ అండి. సేఫ్టీ ఫీచర్లో 5-star రేటింగ్ ఉంది దీనికి, బై గ్లోబల్ ఎన్సిఏపి. టైం అడిగిన సీరియస్ ఉంటుంది, ఇచ్చిన దాంట్లో పెట్టిన.